హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇప్పుడు మనం ఈ కలర్స్ రాత్రి వేస్తాం కదా, హ్యాపీ న్యూ ఇయర్ వస్తుంది పండగలకి, కలర్స్ వేసేటప్పుడు కలర్ మామూలుగా పిండిలాగా మనం కలర్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవి చేతితో వేస్తే బాగా పడవు సాఫ్ట్గా, దీంట్లో ఏదో ఒకటి మనం కలుపుకోవాలి. దానికోసం నేను కొంచెం ఇసుకుని, మన పిండి జల్లెడ ఉంటుంది కదా, తర్వాత కడుక్కోవచ్చు, లేదా పాపది జల్లెడ ఉన్నా ఇలాగా జల్లించుకోవాలి. చూసారా, ఇలాగైతే మనకి రాళ్ళు ఇవ్వండి, ఇసుకలో ఉన్న తొక్కులు అన్నీ ఉండిపోతాయి, మీదనే కిందనే మెత్తగా మనకు వస్తుంది. ఇలాగా ఇవ్వండి జల్లెడు, చూసారా మెత్తగా వస్తుంది ఇది. ఇలా జల్లించుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ ఇసుక ఉంది కదా, ఇచ్చోండి ఎంత ఎంత మెత్తగా బాగుంది, దీన్ని మనం కలుపుదాం. ఇప్పుడు చూపిస్తాను మీకు ఎలా కలుపుకోవాలని. అలా కలుపుకొని మనం వేసుకుంటే బాగా వస్తుంది. ఇవ్వండి, ఇవి కలర్స్ కదా. ఈ కలర్స్లో వేసుకుంది కదా, మనం కలర్ చూసుకొని వేసుకోవాలి. మనం వేసే కలర్లో ఎంత ఇసుక పడుతుంది అనేది ఇలా చూసుకొని ఇలాగా మనం ఇవ్వండి ఇలా కలుపుకోవాలి. ఇంకొంచెం పడుతుంది ఇందులో చూడండి. ఇలాగా ఇసుక కలిపామనుకోండి, ఇది మన గీరు బాగా వస్తుంది ముగ్గు వేయడానికి, కలర్ వేయడానికి. ఇది కలర్ చూసారా, అది మారలేదు. అలాగే దీంట్లో కూడా అలాగే ఇసుక కలుపుకుందాం. చూడండి, మనం వేసే కలర్ బట్టి ఇసుక కలుపుకోవాలి. ఇంకా దీంట్లో పడుతుంది. చూసారా, అది అలాగే వేసాం కదా. ఇప్పుడు ఈ కలర్ ఉంది. అలాగే మళ్ళీ మనము ఈ ఇదొకటి వరిపిండి కూడా మనకు ఉంటుంది కదా ఇంట్లోని, వరిపిండి కానీ శుద్ధ కానీ, వరిపిండి అయితే ఇంకా బాగా వస్తుంది. ఈ వరిపిండితో కూడా మనం ఇది కూడా కలుపుకోవచ్చు. ఇది చూసుకొని కలుపుకోవాలి, కొంచెం వేసేయాలి, ఎందుకంటే కలర్ ఎక్కువ వేసామనుకోండి ఈ కలర్ చేంజ్ అవుతుంది. ఇదండి, మన ఇది కలర్ తక్కువ ఉంది కాబట్టి ఆ కలర్ బట్టి మనం ఇలా వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసాం కదా. ఇప్పుడు మనం దీన్ని ముగ్గు గీరు గీస్తే చాలా నీట్గా వస్తాయి. ఇది చూసారా ఎంత బాగా వస్తుందో. ఇలా కలర్ వేయడానికి మన చేయి జారుతుందన్నమాట, అందుకోసం ఇలా కలుపుకోవాలి. చూశారు కదా, ఇది కూడా అంతే. ఇలాగా మనం ముందు వైట్ వేస్తాం కదా, కిందన వైట్ వేసి దాంట్లో కలర్ వేస్తాం కదా, ఇలాగా ఇలా ముగ్గు ఇలా పెడతాం కదా, అలా పెట్టి మనం ఇందులో ఈ కలర్ని వేసుకోవడానికి చాలా ఈజీగా అవుతుంది. ఇదిగోండి, ఇప్పుడు ఇది మనం ఇలాగా ఇలా నింపితే బాగుంటుంది. అలా నింపిన తర్వాత మనం చుట్టూ ఇలాగ మళ్ళీ వైట్ దిద్దుకుంటూ ఇలాగా చాలా నీట్గా ఉంటుంది. అది చూపిద్దామని ఇప్పుడు ఇవి తీసాను. మరి పండక్కి సంక్రాంతికి వేస్తాము, ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ కదా, నైట్ అందరూ వేస్తారు కదా, అందుకోసమని ఈ మూడు కలర్స్ ప్రస్తుతానికి నేను కలిపి చూపించాను. ఇంకా నేను ఎక్కువ కలర్స్ కలుపుకొని ఉంచుకుంటాను. ఇప్పుడు మీకు వేగం చూపించాలని ఇప్పుడు కలిపాను. ఓకే, చూడండి. థ్యాంక్ యూ.